దశాబ్ద కాలంగా పెండింగ్ లో ఉన్న రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ కుడికాలువ నిర్మాణానికి పూర్తి చేసి 40,000 ఎకరాలకు సాగునీరు అందించి మంత్రాలయం ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో వలసలు నివారించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో స్థానిక సోమప్ప సర్కిల్ నందు సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పంపన గౌడ్, సిపిఐ పట్టణ కార్యదర్శి జి రంగన్న, సిపిఐ మండల కార్యదర్శి బిటి చిన్నానా తెలిపారు. మంత్రాలయం ఎమ్మిగనూరు నియోజకవర్గాలు అత్యంత వెనుకబడిన ప్రాంతాలని, ఆ ప్రాంతాలని నిత్యం కరువు వలసలు తాండవం చేస్తున్నాయని, కరువు కాటకాలకు నిలయంగా ఉన్న మంత్రాలయ నియోజకవర్గంలో 4 టీఎంసీల ఉపయోగం గల ఆర్ఎస్ కుడికాలువ నిర్మాణం పూర్తి చేస్తే మంత్రాలయం ఎమ్మిగనూరు కోడుమునూరు నియోజకవర్గాలకు 40,000 ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందించే కల్పవల్లి ఆర్డీఎస్ అని తెలిపారు. ఆర్డీఎస్ కుడికాలువ పూర్తి చేసి 40,000 ఎకరాలకు సాగునీరు అందించాలని చెప్పి, అదేవిధంగా దాదాపు 15 ఏళ్ళ నుంచి నాశపడినటువంటి మంత్రాలయం నుండి కర్నూలుకు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలి. ఎమ్మెల్యే నియోజకవర్గంలో 25,000 మంది చేనేత కార్మికులు ఇవాళ చేనేత కుటుంబాల మీద ఆధారపడి జీవనం గడుపుతున్నారు. అలాంటి కుటుంబాలను ఆదుకోవడానికి ఈ ఎమ్మెల్యే నియోజకవర్గంలో చేనేత టెక్స్టైల్స్ పార్కును ఏర్పాటు చేయాలని చెప్పి ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యాన సంతకాల సేకరణ చేసి జిల్లా కలెక్టర్ గారికి సమర్పించడం జరుగుతుంది. రాజకీయ నాయకులు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ వైసీపీ అధికారంలోకి వచ్చిన 4 ఏళ్ళ కాలంలో కనీసం ఆర్డీఎస్ కుడికాలువ నిర్మాణానికి కనీసం 1 రూపాయి అంటే 1 రూపాయిని విడుదల చేసినావా అని చెప్పి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. అదే సందర్భంలోనే ఇక్కడ ఉన్నటువంటి టెక్స్టైల్స్ పార్కు తీసుకెళ్లి దాన్ని పూర్తి స్థాయిలో వెంచర్ వేసి వాళ్ళ పూర్తి స్థాయిలో దాన్ని డెవలప్మెంట్ పేరుతో ఇవాళ పట్టాలు చేసి సంపూర్ణం జరుగుతుంది. 25,000 మంది నిరుద్యోగులు కూడా రోడ్డు పట్టడం జరిగింది. అదేవిధంగా మంత్రాలయం టు కర్నూలు సంబంధించిన సర్వేల పేరుతో జనాన్ని మోసం చేసి మభ్య పెట్టి మసిపూసి మాలిక చేశారు. ఇప్పుడున్నటువంటి పార్లమెంటు సంబంధించినటువంటి ఎంపీ గారు సంజీవ్ కుమార్ గారు, మీరు 4 ఏళ్ళ కాలంలో ఏ రోజైనా పార్లమెంట్లో మంత్రాలయం టు కర్నూలు పార్లమెంట్ కర్నూలు సంబంధించి రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రస్తావన చేశావా అని చెప్పి వాళ్ళ కమ్యూనిస్టు పార్టీగా ఆయన అడుగుతున్నాం. కానీ 4 ఏళ్ళ నుంచి ఆ ప్రస్తావన చేయకపోతున్నట్టు కోరికటి మీద ఈకలు పీకుతున్నావా అని చెప్పి ఇవాళ ఇక్కడటువంటి సంజీవ్ కుమార్ గారిని మేము ప్రశ్నిస్తాం. ఇప్పటికైనా పాలకులకు శుద్ధి ఉంటే తక్షణమే వలసలు నివారించి 40,000 ఎకరాలకు 40,000 ఎకరాలు నీరు అందించే ఆర్డీఎస్ కుడికాలువ పూర్తి చేయకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యాన దశల వారీ పోరాటాలకు నాంది పలుకుతామని చెప్పి ప్రభుత్వంలో హెచ్చరిక జారీ చేస్తున్నాం. నా పేరు రంగన్న, సీపీఆర్ టౌన్షిప్.